वेंकट सत्य नारायण प्रभास राजू उपलपति If you were to describe Telugu film industry by taking three names of any actors, who would they be? N.T. Ramarao garu, megastar Chiranjeevi garu, and I think as of now, I can say Prabhas from Bahubali. Prabhas, all right. Okay, yes. That's interesting. Yeah. మీరు ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఆ ఒకవేళ రీమేక్ చేయాలంటే మీ రోల్ ని ఎవరు ఎఫెక్టివ్ గా ప్లే చేయగలరో చెప్పండి ఇంద్ర ప్రభాస్ ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు ఏం లేదో నాకు తెలుసు ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు ప్రభాస్ ఛత్రపతి సినిమా జరిగినప్పుడు చాలా కలిసిపోయేవాడి మేమిద్దరం సినిమా బాగా తీసాం బాగా ఆడింది మీ అందరికీ నచ్చింది చాలా ఆనందం కానీ దానికన్నా ఎక్కువ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఆ టైంలోనే నేను బీట్ కూడా చేశాను అనుకుంటా ప్రభాస్ ఇస్ మై సోల్ మేట్ అండి ఆవిడ కొంచెం కాపం వచ్చి ఉండొచ్చు బట్ ఏం అనలేదు బట్ టైంలో నేను అన్న నాకు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ప్రభాస్ గారు నేను ఒక 70 రోజులు షూట్ చేశానంటే 55 రోజులు ఆయన ఇంట్లోంచి ఫుడ్ వచ్చింది దాని తర్వాత నాకు ప్రభాస్ గారు అలా కాదు మార్నింగ్ 4:30కి లేచి ఫిల్మ్ సిటీ వెళ్ళి అక్కడ ఫైట్ సీన్ స్టంట్స్ అన్ని చేసి మళ్ళీ సాయంత్రం ఒక 7 o'clock ఇంటికి వచ్చి జర్నీ చేసి ఇంటికి వచ్చి ఆయన బాగా టైర్డ్గా ఉండేవారు ఆయన ఇలా వచ్చి ఆల్మోస్ట్ సోఫాలో ఇలా ఉండేవారు అనమాట అప్పుడు ట్రైనర్ వచ్చి లేదా రండి ఒకసారి చేద్దాం అంటే ఇమీడియట్గా ఆయన లెక్సి ఏదైనా ప్రోటీన్ షేక్ ఏదైనా తాగేసి ఆయన మళ్ళీ ఫుల్గా వర్కౌట్ చేసేవారు ఆయన చూసి అబ్బా అంత వర్క్ చేసిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఇంకా కష్టపడుతున్నారు అది హీరో అవ్వాలంటే అంత డెడికేషన్ ఉండాలి అని నాకు అప్పుడు అర్థమైంది ఇండస్ట్రీలో మహానుభావుడు అంటే ఎవరు మీకు ఆబ్వియస్లీ చిరంజీవి గారు అండ్ నాకు పర్సనల్గా ఇప్పుడు వాట్ ఐ కెన్ సే ప్రభాస్ అన్న ఇస్ లైక్ ద మోస్ట్ జెన్యున్ మ్యాన్ ఇన్ ద ఇండస్ట్రీ ద వే హీ అంటే తను చూపించే ప్రేమ అని ఎవ్రీథింగ్ ఇట్స్ సో ఆనెస్ట్ అంత మంచిగా ఎలా ఉంటాడని నాకే అర్థం కాదు సో ఐ థింక్ ఛత్రపతి బాహుబలి అయితే మనం తీసేయచ్చు ఓకే బికాజ్ యూనో తన సినిమాలో అంత తన ప్రేజ్ చేసుకుంటాడు సెల్ఫ్ ప్రేజ్ ఉంటుంది పక్కన చాలా పొగుడుతూ ఉంటాడు ఈవెన్ మైన్ మెట్ హిమ్ వన్ నన్ను స్టేజ్ మీద యాక్చువల్లీ అందరు హీరోస్ ఫోటో దిగుతుంటే నేను కిందకి వెళ్ళిపోయాను మిస్టేక్ ఫోటోగ్రాఫర్స్ ఆపి మళ్ళీ ప్రభాస్ భాయ్ నన్ను బైక్ పిలిచి నన్ను పక్కన పెట్టుకుని అప్పుడు ఫోటో దిగమన్నారు సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గ్రేట్ మ్యాన్ హీ ఈస్ ప్రభాస్ అన్న నేను యాక్చువల్లీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ప్రభాస్ అన్న చేయించాలని చెప్పి మాట్లాడాను నేను అడిగి చూద్దాం అని మెసేజ్ పెట్టాను నేను మెసేజ్ పెట్టిన 2 నిమిషం డార్లింగ్ చెప్పు డార్లింగ్ అని మెసేజ్ వచ్చింది అన్న ఒకసారి మాట్లాడాలని అంటే కాల్ వచ్చింది అన్న ఇలా లాంచ్ చేసి పెడతామన్నా అంటే డాడ్ డార్లింగ్ ఎప్పుడైతే పెట్టుకొని ఇష్టం అని చెప్పు అని చెప్పి ఓకే నాకు పెట్టాను మేము కొంచెం డిలే చేసాం మేము చేయాలనుకునే టైంకి అన్నేమో యూరోప్ షూటింగ్ వెళ్ళాల్సి వచ్చింది వచ్చి తనే మెసేజ్ పెట్టాను వచ్చాను నీకు ఏమైనా హెల్ప్ కావాలి చెప్పు డార్లింగ్ అన్నాడు నాకు సెంటిమెంటల్గా ఆ మనిషి అంత నచ్చేసారు ప్రభాస్ అన్న ఇంతకుముందు నేను 2 సార్లు వచ్చాను తను 5 నిమిషాలు ఒకసారి గట్టి మాడే అంతే కానీ అడగగానే ఒక్క మాట అనకుండా ఎదురొచ్చి సాయం చేశారు కదా అది గొప్పతనం సో సెంటిమెంటల్గా నా ఫస్ట్ టికెట్ ఆయనే కొనాలనుకున్నాను అదే చేశాను వెరీ వామ్ హార్టెడ్ పర్సన్ నాకు మెట్ హిమ్ నేను సాహో సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను కలిశాను చాలా ఫ్రెండ్లీగా జోవెల్గా అందరితో బాగా కలిసి కరవిడిగా మాట్లాడుకుంటూ ఉంటారు సో అండ్ ఐ సీన్ హి దో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హిమ్ టాకింగ్ లైక్ ఎ నార్మల్ కామన్ మ్యాన్ యూ కెన్ సీ ద హంబుల్నెస్ ప్రభాస్ ఆరడుగుల మనిషి ప్రభాస్ ఆరడుగుల అందగాడు ప్రభాస్ ఆరడుగుల ఆర్టిస్ట్ ప్రభాస్ ఆరడుగుల మంచి మనిషి ప్రతివాడు ప్రభాస్ ని డార్లింగ్ 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 అని పిలుస్తాడు చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు ఇట్స్ అ గ్రేట్ థింగ్ గ్రేట్ థింగ్ గ్రేట్ థింగ్ మీ మీడియాలో అంత ఎక్కువ హైలైట్ చేయకుండా ఈ క్యాంప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు బయటికి రావట్లేదు కానీ
గ్రౌండ్ లెవెల్లో ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, దానికి ఏమి డౌట్ లేదు. దేవుడి మధ్యలో ఒక రూపం మెదిలింది, అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంభాషణ. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్.